చిన్న మాయా పెన్సిల్. నోవా తన స్కూల్ బస్ నుంచి దిగి తాను నివసించే నగరం వీధుల్లో కాలు పెట్టాడు. ఈరోజు తన జీవితంలోకెల్లా విచిత్రమైన రోజుగా మారుతుందని తనెప్పుడూ ఊహించలేదు. అతను జీబ్రా లైన్ మీద అడుగుపెట్టాడు. ఇంతలో ఒక ముసలి వ్యక్తిని చూశాడు. అతడు చలికి వణికిపోతున్నాడు. చాలా ఆకలిగా ఉన్నట్టు కనిపించాడు. ఎంతో మర్యాదగా భిక్ష ఎత్తుకుంటున్నాడు. దయచేసి నాకు సహాయం చేయండి. 2 రోజులుగా నేనేమీ తినలేదు. దయచేసి తినడానికి ఏమైనా పెట్టండి. నోవాకి ఆ ముసలి వ్యక్తి మీద చాలా జాలి వేసింది. దాంతో దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి అతని కోసం ఆహారాన్ని, దాంతోపాటు ఒక నీళ్ల సీసాని కొన్నాడు. తను పెన్సిల్ బాక్స్ కొనుక్కోటం కోసం దాచుకున్న డబ్బుల్ని దుకాణదారుడికిచ్చాడు. వెంటనే నడుచుకుంటూ వెళ్లి ఆ ముసలి భిక్షగాడికి వాటినిచ్చాడు. ఇదిగో, ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఓ, చాలా ధన్యవాదాలు నాయనా. నేను ఆకలితో చచ్చిపోతానేమో అనుకున్నాను. నువ్వు చాలా దయగలవాడివి. నోవా దయతో తనకు కొనిచ్చిన ఆ ఆహారాన్ని తిని కొద్దిగా నీళ్లు తాగి కాస్త మెరుగ్గా అనిపించగానే సగర్వంగా నోవా వైపు చూశాడు. దయాహృదయం కలిగిన ఒక వ్యక్తి కోసం నేను చాలా కాలంగా వెతుకుతున్నాను. ఈరోజుతో నా అన్వేషణ ముగిసిందనే నేను అనుకుంటున్నాను. ఆ మాటలు వినగానే నోవా గందరగోళంలో పడ్డాడు. ఎంతో మర్యాదగా ఆ ముసలి వ్యక్తిని ఇలా అడిగాడు. మీరేమంటున్నారు? ఆ ముసలి వ్యక్తి తన భుజానికి వేలాడుతున్న జోలెలో చేయి పెట్టి ఒక పురాతన పెట్టిని బయటికి తీశాడు. అతను గంభీరంగా, భక్తిగా, నెమ్మదిగా దాన్ని తెరిచి అందులో ఉన్నవి బయట పెట్టాడు. ఆ లోపల చాలా పాతదైన ఒక పెన్సిల్ ఉంది. అది చాలా ప్రకాశవంతంగా నక్షత్రంలా మెరుస్తుంది. అది చూసిన నోవా నిర్ఘాంతపోయాడు. హఠాత్తుగా ముసలి వ్యక్తి తుప్పు పట్టిన ఆ మూతని మూసేసి దాని నోవాకి అందిస్తూ ఇలా అన్నాడు. నోవా, నాకు నీ పేరు తెలుసు. నేనొక మాంత్రికుణ్ణి. ఇతరులకు సహాయపడేందుకు తన సొంత కోరికల్ని వదులుకోగలిగే నీలాంటి ఒక కుర్రోడు కోసమే నేను ఎంతో కాలంగా వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఈ మాయా పెన్సిల్తో ఇతరులకు సహాయం చేయవచ్చు. నీకు కావలసినది కాగితం మీద గీస్తే చాలు. క్షణంలో అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఓ, భలే భలే, ధన్యవాదాలు మాంత్రికుడా. ఇప్పుడు నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జనానికి సహాయం చేయగలుగుతాను. చాలా గొప్పగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్. అయితే 2 విషయాలు గుర్తుంచుకో. ఈ రహస్యం నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చెప్తే వాళ్ళు దీన్ని నీ నుంచి దొంగిలించవచ్చు. ఇక 2వది, ఎప్పుడైనా నా సహాయం కావాలంటే నా బొమ్మ గీస్తే చాలు. నేను వెంటనే అక్కడుంటాను. కంగారు పడుకు మాంత్రికుడా, నేను నీ సూచనల్ని గుర్తుపెట్టుకుంటాను. హఠాత్తుగా రెప్పపాటు కాలంలో ఆ మాంత్రికుడు మాయమైపోయాడు. నోవా ఎంతో ఉత్సాహంగా తన ఇంటికి బయలుదేరిపోయాడు. నోవా ఆ మాయా పెన్సిల్ని పరీక్షించకుండా ఆగలేకపోయాడు. వెంటనే ఒక పేపర్ మీద కేకు బొమ్మని గీశాడు. అంతే, ఒక వెండి పళ్లెంలో అది తన కళ్ళ ముందుకొచ్చింది. ఆ మర్నాడు ఏదో ఒకటి అవసరం పడి తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. అతనొక రోడ్డు మీద నడుస్తూ ఉంటే స్థానిక హోటల్లో విపరీతంగా పనిచేస్తూ అలసిపోతున్న ఒక సామాన్లు మోసే కుర్రాడు కనిపించాడు. అతను భారీగా రకరకాల ఆకారాల్లో కనిపించే లగేజ్ని మోసుకుపోవడానికి విఫ్లయత్నాలు చేస్తున్నాడు. దాంతో ఆ యువకుడికి సహాయం చేసేందుకు నోవా అతని బరువుని తగ్గించేలా పెట్టెల్ని మోసేందుకు ఒక తోపుడు బండిని గీశాడు. ఆ తర్వాత చెప్పుల్లేకుండా అగ్గిపెట్టెల్ని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న ఒక చిన్న పిల్లని చూశాడు. ఎవరూ తనని గమనించలేదు. కాని నోవా గమనించాడు. ఆమె కోసం ఒక మంచి చెప్పుల జతతో పాటు ఒక బుట్ట నిండా ఆహారం బొమ్మలు గీశాడు. కొద్దిసేపటి తర్వాత నిరాశపరులైన కొందరు వీధిలో చలికి వణుకుతూ ఉండటం చూశాడు. వాళ్ల కోసం వాళ్లు తమ సొంత ఇల్లును చెప్పుకోగలిగే చిన్నవే కాని చాలా అందమైన కొన్ని ఇళ్ల బొమ్మని గీశాడు. అలా నోవా తన చుట్టూ ఉన్నవాళ్లకి సహాయం చేస్తున్నాడు. ఒకరోజు ఒక పేదవాడికి దయతో సహాయపడుతున్న ఆ కుర్రవాణ్ణి దురాశపరుడు, స్వార్థపరుడు అయిన మేయర్ చూశాడు. ఆ చిన్న కుర్రాడు నోవా పైకి మామూలుగా కనిపిస్తున్న ఒక మామూలు పెన్సిల్తో ఈ వస్తువులన్నిటినీ
అలా గాల్లో నుంచి ఎలా ప్రత్యక్షమయ్యేలా చేశాడో కూడా చూశాడు. ఆ మర్నాడు మేయర్ పేదవాళ్ల కోసం మాయల్ని చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాడన్న నేరం కింద ఆ కుర్రాడిని అరెస్ట్ చేయమని కొందరు పోలీసులని ఆదేశించాడు. ఎందుకంటే మేయర్ రూపొందించిన చట్ట ప్రకారం మాయల్ని కేవలం రాజ్యంలోని ధనికుల కోసం మాత్రమే ఉపయోగించాలి. నోవా తన మాయా పెన్సిల్ని అందరూ చూసేలా ఉపయోగిస్తూ తనకంటే పేదవాళ్లకు సహాయం చేస్తుండగా పోలీసులు చూశారు. అతన్ని అక్కడక్కడే అరెస్ట్ చేశారు. మేయర్ దగ్గరికి లాక్కుపోయారు. అతనిలా అన్నాడు, నోవా, నువ్వు రోగులకు, ఆపదలో ఉన్నవారికి, నిరాశ్రయులకి, పేదవాళ్లకి ఎలా సహాయపడుతున్నావో చూశాను. ఇప్పుడు నువ్వు నాకో సహాయం చేయాలి. నువ్వు నా కోసం ఇప్పుడు బంగారు పళ్ళు కాసే చెట్టు బొమ్మ ఒకటి గీయాలి. అర్థమైందా? సార్, నేను గౌరవంగా చెప్తున్నాను, నేను కేవలం పేదవాళ్ళకి, లేనివాళ్ళకి మాత్రమే సహాయం చేస్తాను. మీరు పేదవాళ్ళు కాదు, అలాగే లేనివాళ్ళు కూడా కాదు. నేనేమి రిక్వెస్ట్ చేయడం లేదు, ఆ పని చెయ్యమని ఆర్డర్ వేస్తున్నాను. నన్ను క్షమించండి మేయర్ గారు, నేను ఈ పని చెయ్యలేను. అయితే నువ్వు కఠినమైన శిక్షకి సిద్ధంగా ఉండు, మూర్ఖుడా. మేయర్ ఆ మాయా పెన్సిల్ని నోవా నుంచి లాక్కోమని తన సైనికులకు ఆదేశించాడు. ఒక పోలీస్ దాన్ని విజయవంతంగా లాక్కొని మేయర్కి అందించాడు. అప్పుడు మేయర్ బంగారు పళ్ళనిచ్చే ఒక చెట్టు బొమ్మని గీయటం మొదలుపెట్టాడు. అదొక చక్కని బొమ్మ, ఎన్నో రంగులతో నిండి ఉంది. కాని పెన్సిల్లోని మాయ అతనికి పనిచేయలేదు. తర్వాత దానిని తీసుకువెళ్లి పోలీస్ చేతికి ఇచ్చాడు. అతను కూడా ప్రయత్నించాడు, కాని ఒక తెల్ల కాగితం మీద ఒక గుర్రబొమ్మని గీశాడు. కాని ఆ పెన్సిల్ ఎలాంటి మాయాజాలాన్ని అందించలేదు. పోలీస్ మేయర్తో ఇలా అన్నాడు, ఆ పెన్సిల్ మన ఆదేశాలను పాటించడం లేదు సార్. అది కేవలం నోవా చేతిని మాత్రమే గుర్తిస్తుంది. కేవలం ఆ కుర్రాడు మాత్రమే మీ కోరిక తీర్చగలడు మేయర్ గారు. దురాశపరుడైన మేయర్కి చాలా కోపం వచ్చింది. నోవా, ఆఖరిసారి అడుగుతున్నాను, నా కోసం బంగారు పళ్ళు ఇచ్చే చెట్టు బొమ్మ ఒకటి గీస్తావా లేదా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, ఎందుకంటే ఇదే నీకు ఆఖరి మాట కావచ్చు. నోవా చాలా ధైర్యవంతుడైన కుర్రాడు, కాని ఇప్పుడు ఎలాగైనా ఈ మొత్తం గొడవని ఆపాలి అనుకున్నాడు. దాంతో మేయర్తో తను ఏదో ఒకటి గీస్తానని చెప్పాడు. మేయర్ ఆ మాయా పెన్సిల్ని నోవాకిచ్చేశాడు. ఆ తర్వాత నోవా ఆ కాగితం మీద ఒక ముసలి వ్యక్తి బొమ్మని గీశాడు. ఆ తెలివైన, దయ కలిగిన కుర్రాడికి ఆ మాయా పెన్సిల్నిచ్చిన మాంత్రికుడు నోవాని కాపాడేందుకు వచ్చాడు. అతను ప్రత్యక్షం కాగానే ఆ ముసలి వ్యక్తి పోలీసులను పిల్లలుగా మార్చేసి ఇలా అన్నాడు, ఇంకెప్పుడు ఈ మాయా పెన్సిల్ని మీ స్వంత స్వార్థపూరిత పనులకి దుర్వినియోగం చేసే సాహసం చెయ్యకండి, లేకపోతే మేయర్ నీ తలని నువ్వే నరుక్కునేవాడువవుతావు, గుర్తుంచుకో. మేయర్ చాలా భయపడిపోయాడు, నిలువెల్లా వణికిపోయాడు. తరువాత ఆ ముసలి వ్యక్తి మరీ అంత దురాశ, స్వార్థం ఉండకూడదని మేయర్ని మందలించాడు. మేయర్ తన తప్పుల్ని ఒప్పుకున్నాడు. నోవాకి, మాంత్రికుడికి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆ మర్నాడే నోవా ఎంతో దయతో చేసిన పనులు, సహాయక చర్యల గురించి ఆ నగరంలో ప్రజలందరికీ తెలియడం కోసం మేయర్ ఒక బహుమతిని ప్రకటించాడు. నోవా పేదవాళ్ళకి సహాయం చేయటం కొనసాగించాడు. చిరకాలం సంతోషంగా జీవించాడు. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!